హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అల్లి కిచెన్ వ్లాగ్స్ నేను మీ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే చాలా చిన్న వీడియో అండి సింపుల్ వీడియో సో స్కిప్ చేయకుండా చూడండి రాడు మా హస్బెండ్ బర్త్డే అండి ఆ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను అంటే మరీ గ్రాండ్గా ఏం లేదు చాలా అంటే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసామన్నమాట సో మార్నింగ్ ఫస్ట్ ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చి తర్వాత ఆంజనేయ టెంపుల్కి వచ్చామండి అమ్మవారి టెంపుల్ నేనైతే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక టూ త్రీ వీడియోస్లో బోనాల వీడియోస్లో అలా పెట్టాను అందుకనేసి షూట్ చేయలేదు ఆ తర్వాత ఆంజనేయ టెంపుల్కి వచ్చాము ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళేసి ఆఫ్టర్నూన్ గులాబ్ జామున్ రెసిపీ చేశాను ఇంకా ఏదైనా స్వీట్ చేద్దామంటే పాయసం చేద్దామంటే మా బావ తిన్నాడు సరిగా అందుకనేసి గులాబ్ జామున్ చేసేసి అదంటే చాలా ఇష్టం అనమాట అందుకనేసి తర్వాత గులాబ్ జామున్ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఒక టెంపుల్కి వెళ్ళాము వేణుగోపాల స్వామి టెంపుల్కి అక్కడ కూడా ఆ టెంపుల్లో ఆల్రెడీ నేను వీడియో పెట్టాను పార్కుది పార్కు నెక్స్ట్ ఆ టెంపుల్ అంతా అందుకనే సది కూడా అంత క్లారిటీగా ఏం తెలియదు జస్ట్ సింపుల్గా తీశాను అందుకే అండి వీడియో కూడా చాలా సింపుల్గా చిన్నగా పెట్టాను ఇదైతే ఇక్కడ పూజ చేస్తున్నారు కదా పూజ అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చొని ఇక్కడ క్లైమేట్ బాగుంది కదా విషయాన్ని తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత నేను గులాబ్ జామున్ చేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి కాకపోతే నేను వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి ఈ వీడియో అనేది అంటే ఈ రెసిపీ అనేది తెలిసే ఉంటుంది ఎలా చేయాలో మళ్ళీ ఎందుకు ఇంకా పెట్టి బోరింగ్గా ఉంటుందేమో అనేసి పెట్టలేదు చూడండి లోపల కూడా మనకి నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాకంలో పెట్టాను అంతే అయినా కూడా బాగా నానిపోయి మనకి లోపల అలా ఏం లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి వచ్చాయి తర్వాత జ్యూసీగా కూడా ఉన్నాయి చూడండి మనకి లోపల కూడా పాకం అంతా బాగా పీల్చుకునింది నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అంతే అండి తర్వాత ఇంకా తర్వాత మా హస్బెండ్కి తినిపించాను తన డ్యూటీలో ఉన్నాడు కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ రా అంటే తినిపించాను అనమాట వచ్చాడు మా బాబు పెట్టగానే మా బాబు కూడా అడిగాయండి నాకుమ్మ అని ఇంకా వాడికి తినిపించాను తర్వాత ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వేణుగోపాలస్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడలో ఒక గుడిలో అంటే ఒక గదిలో వాహనాలన్నీ పెట్టారండి ఇవన్నీ తెట్టు జాతర జరిగినప్పుడు అంటే మా ఊరు జాతర చాలా గ్రాండ్గా చేస్తారు చుట్టుపక్కల ఊళ్ళో కూడా వస్తారండి అప్పుడు యూజ్ చేసే వాహనాలు సో చాలా బాగున్నాయి ఇటువంటి వాహనాలు ఇంకా వేరే ఒక టెంపుల్లో ఉన్నాయి ఏంటండి అంటే కదిరి అక్కడేమో ఉన్నాయంట ఇంకెక్కడ లేవంట చాలా బాగున్నాయి వాహనాలు అయితే సో తర్వాత అక్కడ కూడా పూజ చేయించుకున్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము అంటే పార్క్లో కూడా వెళ్ళలేదండి టైం లేదండి మా బావ డ్యూటీలో నుంచి ఒక ట్వంటీ మినిట్స్ సురేష్ అంటే బ్రేక్ తీసుకుని వచ్చాడు టెంపుల్కి వెళ్ళాలని ఇది టెంపుల్ ఒకసారి అనమాట నేను ఈ వీడియో కూడా అంటే ఈ టెంపుల్ వీడియో కూడా టెంపుల్ వీడియో పార్క్ అవన్నీ పెట్టాను ఆల్రెడీ అందుకనేస్తే అంతా కూడా క్లారిటీగా షూట్ చేయలేదు కొద్ది కొద్దిగా మాత్రం షూట్ చేశాను ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్ అండి చాలా సంవత్సరాల ముందుటి అంటే ఒక ఐదు వందల సంవత్సరాల కాలం నాటి టెంపుల్ అనమాట ఈ మధ్య కొంచెం టైల్స్ బండలు ఇవంతా వేసి డెకరేట్ చేశారు ఇది వచ్చేసి కోనేరు కోనేరులో నీరు అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి వాటర్ తాగడానికి కూడా తర్వాత అంతేనండి ఇంటికి వచ్చేసాము ఇవైతే మేము తీసుకున్న ఫోటోస్ సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సిబ్బులు కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్